హరిహర వీరమల్లు రోజు రోజుకి అంచనాల ఆకాశంలోకి వెళ్తున్న పవర్ స్టార్స్ పాన్ ఇండియన్ ఫిలిం. హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో చాలా బ్రేక్ డౌన్ వీడియోస్ వచ్చే ఉంటాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఆ డీటెయిల్స్ మీరు ఒకటి రెండు సార్లు చూసినా తెలిసిపోద్ది, బట్ నేను చెప్పే ఈ డీటెయిల్స్ మీకు ఏ బ్రేక్ డౌన్ వీడియోలో కూడా కనిపించవు, బికాస్ కరెక్ట్గా డీకోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. అప్పుడు గ్లిమ్స్ కూడా చాలా టైం తీసుకున్నా, బట్ ఆ డీటెయిల్స్ మీకు ఎవరు చెప్పి ఉండరు. కావాలంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్, వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వస్తాయి, బట్ ఈ డీకోడింగ్ కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ టుడే వీడియో ఇస్ ఐ వాచ్డ్ హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ ఇన్ 0.25 స్పీడ్ అండ్ హియర్ వాట్ ఐ ఫౌండ్. ముందుగా ఈ ఓపెనింగ్ సీన్, నది నుండి ఒక కోటకు జూమ్ అవుట్ అవుతున్న షాట్ చూస్తాం. ఇది ఈస్టర్న్ గంగా డైనెస్టీ. ఎలా అంటే ఇక్కడ కోట మీద చూస్తే ఫ్లవర్ సింబల్ అండ్ ఎలిఫెంట్ సింబల్స్ కనిపిస్తాయి. ఎలిఫెంట్స్ డెకరేటివ్ పర్పస్గా ప్రతి రాజ్యం ఉపయోగిస్తారు కదా బ్రో, అంటే ఎస్, ఇవి డెకరేటివ్ అనుకోవచ్చు, బట్ మెయిన్ ఎంట్రెన్స్కి అండ్ లోపల ప్రతి చోట ఈ ఫ్లవర్ అండ్ ఎలిఫెంట్ సింబల్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ అండ్ ఎలిఫెంట్ ఈస్టర్న్ డైనెస్టీ యొక్క సింబల్. ఈ గంగా డైనెస్టీ 13th CE ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణని ఆక్యుపై చేసి ఉండేది. ఈ గంగా డైనెస్టీ ఒక ట్రేడింగ్ కంట్రీ, పక్క రాజ్యాల వాళ్ళు బిజినెస్ చేయడానికి ఈ రాజ్యానికి వస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకొని ముందు చెప్తా. నెక్స్ట్ షాట్లో చూస్తే ఇక్కడ కుస్తీ వాళ్ళతో నార్మల్ పీపుల్ ఆడడం చూస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక సూపర్ డీటెయిల్ చెప్తాం. నెక్స్ట్ షాట్ చూస్తే పులిమేక గేమ్ డిజైన్ని చూస్తాం, అందులో కుస్తీ పట్టడం చూస్తాం. ఇది పక్కన పెడితే పక్కకు ఈ కార్డ్స్ కనిపిస్తాయి చూడండి. సేమ్ ఇలాంటి కార్డ్ని రైట్ చేస్తూ ఉన్న హరిహర వీరమల్లు పోస్టర్ చూసే ఉంటాం. సో హరిహర వీరమల్లు కాకతీయ సామ్రాజ్యానికి ట్రెజరీ ఆఫీసర్ అని మనకి తెలిసిందే. సో గ్లిమ్స్ వీడియో బ్రేక్ డౌన్లో చెప్పాను, ఆ వీడియో కనుక మీరు చూడకపోతే లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. టోటల్గా హరిహర విలోమలు ఎవరో తెలుస్తుంది, ఆ తర్వాత ఇప్పుడు ఈ డీటెయిలింగ్ అంతా మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ట్రెజరీ అంటే గోల్డే కాదు, అప్పట్లో ట్రెజరీ అంటే ఫుడ్, వెల్త్ అన్నీ వచ్చేవి. సో 13 CE కాకతీయ డైనెస్టీ వచ్చేసి తెలంగాణ, ఏపీ అండ్ ఒడిశాలో కొంత ఏరియాని ఆక్యుపై చేసి ఉండేది. అంటే ఈ రెండు రాజ్యాలు పక్క పక్కనే ఉండేవి అని మనకు అర్థమవుతుంది. అండ్ 13 CE కాకతీయ డైనెస్టీలో చాలా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. సో 1000 స్తంభాల గుడి అయినా కూడా అండ్ రామప్ప అయినా అన్నిలో ఎండవడం మనం చూస్తాం. సో అప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎక్కువగా మన కాకతీయ డైనెస్టీలో జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. సో అందులో భాగంగా గంగా డైనెస్టీ వాళ్ళతో ట్రేడ్ చేసేవాళ్ళు. సో హరిహర వీరమల్లు ట్రెజరీ ఆఫీసర్ కాబట్టి ట్రేడ్ చేయడానికి అక్కడికి వెళ్తున్నాడని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ పులిమేక గేమ్కి వస్తే బేసికల్లీ పులిమేక మనుషులు ఆడతారు, కానీ ఈ గేమ్లో ఏంటంటే మనుషులతోనే ఆడుతున్నారనమాట. సో దే ఆర్ ద కాయిన్స్ అనమాట. అండ్ ఇక్కడ చాలామంది కుస్తీ అనుకుంటారు, బట్ మనం ఇదే ఓపెనింగ్ సీన్. సో మనం గేమ్ ఆడే ముందు వార్మప్ లాగా అనమాట ఇది. అండ్ దీనికన్నా మనం ముందు షాట్ చూస్తే అక్కడ కుస్తీ పట్టలేదు, యాక్చువల్ పులిమేకనే ఆడుతున్నారు. కరెక్ట్గా ఎలా చెప్తున్న వాళ్ళ అంటే, సో అక్కడ మనకి ఇక్కడ బాక్సెస్ అనేవి కనిపిస్తాయి. సో ఎవరి ప్లేస్లలో వాళ్ళే ఉంటున్నారు. సో పులిమేక గేమ్లో ఏంటంటే మనం కాయలు ఉంటాం కదా, సో కాయ చచ్చిపోతే, సో కాయ దొరికితే చంపేస్తాం, వచ్చాక దొరికాక వాళ్ళని కొడుతున్నారు. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే వర్కర్స్ అనేది గెలవట్లేదు అని. సో వర్కర్స్ ఎందుకు ఆడాలి, బిజినెస్ చేసే వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడ ఆట ఆడము అంటే, సో రాజుకు వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కావాలి. రాజు ఏంటంటే మీరు ఆడితేనే మీకు బిజినెస్ చేయనిస్తాను, లేకపోతే లేదు, లేకపోతే మీకు పర్ఫెక్ట్గా మనీ అనేది కట్టిస్తాను, లేకపోతే లేదు అని. సో ఇలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టుండదు. సో అందువల్ల వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆడుతున్నారు కావచ్చు. ఇప్పటి వరకు మేమే పుల్లం అనుకొని ఆడుతున్న కుస్తీ వాళ్ళకి అప్పుడే రంగంలోకి ఒక పులి ఎదురైంది. సో వీళ్ళకి అసలు భయం అంటే ఏంటో చూపించింది. ఎగురుకుంటూ వచ్చేవాడిని గాల్లోకి కొడుతూ కింద నుంచి వచ్చేసరికి భూమిలోకి తొక్కేస్తూ అసలైన పులిలా తొడగొట్టాడు అతనే హరిహర వీర మల్లు. ఇది కాకతీయ డైనెస్టీలో జరగవచ్చు కదా, ఎందుకు గంగా డైనెస్టీ అని ఎలా చెప్తున్నావు అంటే, నెంబర్ 1 గంగా డైనెస్టీ వాళ్ళ సింబల్స్. సో ఎలిఫెంట్ అండ్ లోటస్ సింబల్ అనేది వాళ్ళ సింబల్స్ అని మనం అన్నిట్లో చూసాము, నేను చూపించాను. అండ్ నెంబర్ 2 వచ్చేసి లిరిక్స్ చూస్తే తొడగొట్టిండు తెలుగుడా అని ఉందన్నమాట. సో మనకి ఏంటంటే ఈ గంగా డైనెస్టీస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఫ్లూయెంట్ మదర్ లాంగ్వేజ్ వచ్చేసి ఒడియా. సో వాళ్ళది ఒక వేరే దేశం. సో అప్పుడేం దేశాలు అంటే రాజ్యాలు ఇస్తున్నాం, నథింగ్ బట్ దేశాలు అప్పుడు. సో పక్క రాజ్యానికి వెళ్ళి ఒక తెలుగుడు తొడగొట్టాడు అనే లిరిక్ అనే భావాన్ని, సో మనకి తొడగొట్టిండు తెలుగుడు అని మనకి చెప్పారనమాట. దట్స్ గైస్, ఈ విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లగింగ్ అవుట్ జల్సాపీడియా.